వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో పోలమ్మ చెరువుఘట్టున గల జయబుద్ధ పార్కు బుద్ధుని విగ్రహం వద్ద 72వ రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా నగర పంచాయతీ కమిషనర్ జి లోవరాజు మరియు బడుగు శ్రావణి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేశారు. సీనియర్ న్యాయవాది ధోని పాటి ఆంజనేయులు బుద్ధిస్టు జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన తాణి నరసింహారావు మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలు గుర్తించాయని, అంబేద్కర్ వారి యొక్క ఆలోచనలు ఈ దేశానికి ప్రస్తుతం అవసరమని తెలియజేశారు. ఇతర ప్రముఖులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న విషయాలు ప్రతి గ్రామానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు. భారత రాజ్యాంగం కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా స్థానిక న్యాయవాది మిత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్త దాడి నరసింహరావు గారు, ఇంకా మన బుల్లి వెంకటేశ్వరరావు గారు, ఇత్యాదులు వెనుక సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, దూరపాటి ఆంజనేయులు గారు, వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా సక్సెస్ చేశారు. ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి గర్వంగా ప్రపంచ దేశాలు చెప్తున్న రోజులు. ఈ రోజును పురస్కరించుకొని ఈ రాజ్యాంగాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఫాలో అవుతున్న సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ ధర్మం మనం చూస్తున్నాం, మరి రాజ్యాంగం ధర్మం ఏర్పడిన ప్రభుత్వాలు ప్రభుత్వ అధినేతలు చేస్తున్న ప్రవర్తన మన అసెంబ్లీలో పార్లమెంట్లో చూస్తున్నాం. మరి నిజంగా రాజ్యాంగం ధర్మ ప్రకారంగా అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారా? ధర్మం ఏం చెప్పింది, రాజ్యాంగ విశ్లేషణ ఏం చేసింది, వాళ్ళకి తెలిసిండి ప్రవర్తిస్తున్నారా లేదని ఒకసారి విశ్లేషించారు. మనం ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రాజ్యాంగంగా అమలు చేస్తుంటే ఈ దేశం ప్రపంచ దేశంలో గొప్ప దేశంలో ఎప్పుడైంది? రాజ్యాంగం కావడం ఏంటి? గతం వచ్చిన తర్వాత మన పరిపాలన మనం చేసుకుంటానని మనం రాజ్యాంగం ద్వారా ప్రకటించున్నప్పుడు రాజ్యాంగాన్ని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో జైభీం చిత్రం అందరూ చూసే ఉంటారు, చూడాలి కూడా, చూడవలసిన అవసరం ఉంది. ఆ సినిమాలో న్యాయస్థానం, న్యాయం ఎవరికి కావాలి, సామాజికుడికి కావాలా, ఉన్నతమైనడు కావాలా, వ్యవస్థ ఎలా పనిచేస్తున్నా మనం కల్లారా సినిమాలో చూసినట్టు కల్లారా మనం ప్రస్తుతం అన్ని పోలీసు వ్యవస్థల్లో కనబడుతుంది. మరి పోలీసు చట్టాలు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఈ పోలీసులు అనుసరించవలసిన చట్టాలు, ఈ చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగం ముందేర్పడినా కానీ భారత రాజ్యాంగం అనుకూలంగా మసలాలని చెప్పేసి రాజ్యాంగం ఆదేశిస్తుంది. అలా ఆదేశాల ప్రకారంగా మరి ఇలా నిజంగా జరుగుతుంటే కుల మత వర్గరహిత సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, మనుషులు సమానం, అందరూ సమానమని రాజ్యాంగ నిర్మాతలో చాలామంది ఉన్నారు. ఇందులో చాలా సలహా కమిటీ ఉంది. ఆ కమిటీలను ఆధారం చేసుకుని అంబేద్కర్ విస్తృతమైన ఆలోచన ప్రపంచ దేశాల రాజ్యాంగాలు అన్నీ చదివి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక మరి ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మరి రాజ్యాంగంలో నిశ్చితం చేసి ఇవన్నీ చదివితే మనిషికి మన యొక్క హక్కు ఏంటి, దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ విధంగా అంబేద్కర్ని మనం స్టడీ చేయాలని చెప్పేసి అంబేద్కర్ని స్టడీ చేయకపోతే మన మనుగడ లేదని చెప్పేసి తెలుస్తుంది. అందుకోసం అంబేద్కర్ని స్టడీ చేయాలి. అప్పుడే రాజ్యాంగాన్ని స్టడీ చేసినప్పుడే అంబేద్కర్ మేధస్సు ప్రపంచానికే తెలిసింది. మన దేశంలో, మన ఊళ్ళో, మన గ్రామంలో ఎందుకు తెలుసుకోకూడదు? రోజు ఉదయం చూస్తే చర్చలు, సమావేశాలు, అదేవిధంగా భగవద్గీత, ఇవన్నీ మన శ్లోకాలు వింటున్నామే. దానివల్ల 100 సంవత్సరాల నుంచి ఈ వింటూనే ఉన్నాం. కానీ అంబేద్కర్ చేసిన తర్వాతే కాలరెత్తి మనుషులుగా బ్రతుకుతున్న విషయం భారతదేశం గుర్తించాలి. ఆ మనుషులు గుర్తించిన బౌద్ధాన్ని గుర్తించాలి. అప్పుడే మనకు సమసమాజం, సామాజిక న్యాయం ముందుకుంటుందని చెప్పేసి ఈరోజు ప్రత్యేకమే మనం అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ మరి ప్రతికూల వారికి, అదేవిధంగా ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రత్యేకమైన జయ